ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ఆటలాడటం సరికాదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. అలాగే ప్రతిపక్ష వైసీపీ తీరును చంద్రబాబు తప్పుబట్టారు. మోదీపై విశ్వాసం ఉందంటూనే అవిశ్వాసం ఎలా పెడతారు అని వైసీపీని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై నమ్మకం తగ్గిపోవడం వల్లే కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట ప్రయోజనాల కోసం రాజీ పడేది లేదని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. శాసనమండలిలో కేంద్రం వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ధన్యవాద ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రసంగం సూటిగా స్పష్టంగా సాగింది. విభజన చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. సెంటిమెంటుకు నిధులు రావన్న అరుణ్ జైట్లీ మాటలను ప్రస్తావించిన చంద్రబాబు అదే సెంటిమెంట్ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని గుర్తు చేశారు. సెంటిమెంట్ కోసమే తెలంగాణ ఇచ్చారు, ఆ విషయం మీరు మర్చిపోవడానికి వీల్లేదు. ఆ రోజు విభజన చేసినప్పుడు అధ్యక్ష సెంటిమెంట్ తో విభజన చేసినప్పుడు, ఇప్పుడు సెంటిమెంట్స్ ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా నేను అడుగుతున్నాను. రాష్ట్రం పట్ల కేంద్రం తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ఎలాంటి షరతులు లేకుండా అన్ని అంశాల్లో కేంద్రానికి మద్దతు తెలిపితే రాష్ట్రానికి అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిధుల కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా వివరించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా ఇచ్చింది ఏమీ లేదన్న చంద్రబాబు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన నిధులను ప్రధాని అనుమతి లేదని వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 9/2/2010 డబ్బులు రిలీజ్ చేస్తారు, 350 కోట్లు మన అకౌంట్కి వచ్చింది. 15/2/2016 ఆ డబ్బులు మళ్ళా డిడక్ట్ చేసుకుంటారు. మన అకౌంట్కు వచ్చిన డబ్బులు యూసీస్ పంపించిన తర్వాత అదనంగా సంవత్సరానికి 50 కోట్లు జిల్లాకి ఇస్తారు. 7 జిల్లాలకు 350 కోట్లు రిలీజ్ చేసి మళ్ళా పీఎంఓ పర్మిషన్ లేదని మళ్ళా మీరు అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారంటే ఏ విధంగా చెప్పాలని అడుగుతున్న ఇంతవరకు ఈ గొడవలు కూడా అవలేదు. అప్పటికి జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టి మేం కూడా తప్పు చేస్తామనే బీజేపీ ధోరణి కరెక్ట్ కాదన్నారు ఆయన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎదిరించాం, అడిగాం, కానీ సమాధానం చెప్పకుండా పోయే పరిస్థితి వచ్చారు. ఈ రోజు కూడా మళ్లీ ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేస్తుందనుకుంటే న్యాయం చేయకుండా పోవడమే కాకుండా ఎదురు దాడి చేయడం ఏమాత్రం సబబని అడుగుతున్నాను దిశ. విభజన హామీల అమలు విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రధాని మోడీపై నమ్మకం తగ్గిపోవడం వల్లే కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నామని చెప్పారు. ప్రధాని మోడీపై విశ్వాసం ఉందంటూనే అవిశ్వాసం ఎలా పెడతారని వైసీపీ అధినేత జగన్ ను ప్రశ్నించారు చంద్రబాబు. నేను అడుగుతున్న దిశ, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటే, ప్రధానమంత్రి పైన నమ్మకం ఉంది, మీరు అవిశ్వాస తీర్మానం పెడతారు, ఆ అవిశ్వాస తీర్మానాన్ని మేము సంతకం పెట్టాలి. ప్రధానమంత్రి పైన నమ్మకం ఉంది, ఎంపీలకు రాజీనామా చేస్తారు, మేము కూడా రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో రాజీ లేని పోరాటం చేస్తామన్న చంద్రబాబు అదే సమయంలో రాష్ట్రం కోసం మరింతగా శ్రమిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.